మేడం అప్పట్లో ఎందుకు అంత 10 రోజుల పాటు రిహార్సల్స్ ఎందుకు చేసేవాళ్ళు అట్లా? అంతా నేర్చుకొని బాగా చక్కగా నేర్చుకొని కరెక్ట్గా ఖచ్చితంగా పాడాలి అని. ఓకే, అది అన్నమాట. మంచి స్కూల్కి ఎందుకు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ఉంది? చదివేటప్పుడే ఎస్ఎస్ఎల్సి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఎస్ఎస్ఎల్సి వెంటనే వెళ్ళాం కదా, ఒకటో క్లాసు రెండో క్లాసు చదువుతాం కదా. అట్లాగే బిగినింగ్లో అని ఫస్ట్ మాట అది నేర్చుకుంటున్నాం. తర్వాత కాకాకి అది, తర్వాత వచ్చిన చిన్న పద్య పద్య. తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు ఇవన్నీ? ఇది తెలుగు మాట్లాడటం అనేది, తెలుగు మాట్లాడడం ఇలాగా కంపెనీకి వెళ్ళేటప్పుడు వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉండేటప్పుడు నాకు తెలుగు చాలా బాగా వచ్చింది. ఏ భాషలో వచ్చింది మీకు? తెలుగు, తమిళ్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. మలయాళం నాలుగు భాషల్లోనూ పాడారుగా? అవును. హిందీ? హిందీ. హిందీ కూడా పాడారుగా? హిందీ కూడా పాడాను. ఓ, చాలా వేల పాటలు ఉన్నాయి. బాలు గారితో మీకు ఎలాంటి ఇదం బాండింగ్ ఉందండి? హీజ్ ఎ బెస్ట్ సింగర్, మంచి మంచి కురవాడు. ఎలాగ పరిచయం లేదు, వచ్చేటప్పుడే సాధారణంగా వచ్చాడు, సాధారణంగా బాగా పాడతాడు, అందరితో సరదాగా ఉంటాడు, మంచివాడు అంతే కదా. అదే ఎక్కడికి వెళ్ళినా సరే నేను వెళ్ళేటప్పుడు ఆయనకి చెప్తాను, ఆయన వెళ్ళేటప్పుడు నాకు చెప్తారు. ఆయనకి మూల కారణం మన ఎస్ జానకి గారు. ఓకే, ఎస్ జానకి గారు బాలుకి ఓకే పెద్ద పుషింగ్ చేశారు, నాకు దేవుడే పుషింగ్ చేశారు. అదే మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ? ఒకే బ్రదరు, నేను ఒకది. ఓకే, చెల్లై ఉంది, చనిపోయింది. ఓకే, ఆయన ఏం చేస్తారు మీ బ్రదరు? మా బ్రదరా, వాడు వచ్చి ల్యాండ్ లార్డ్. ల్యాండ్ లార్డ్? ల్యాండ్ లార్డ్ ఇక్కడే తమిళనాడులో. ఇక్కడే, ఇప్పుడు చూడలేదు. ఆడే నా బ్రదరు. ఓకే, అంటే ఎవరు సినిమా ఫీల్డ్లోకి ఎవరు లేరు మీరు తప్పితే? నో నో నో, ఎవరు లేరు, నేను మాత్రమే. మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీరు డైరెక్టర్లు ఎవరెవరండి? ముఖ్యంగా కేవీ మహాదేవన్ గారు బాగా హిట్లు ఇచ్చారు. అవును, టీవీ రాజు గారు. టీవీ రాజు గారు, వేణు గారు, మాస్టర్ వేణు, మాస్టర్ వేణు గారు, భాన్చంద్ర గారి ఫాదరు. వేణు గారు ఎక్కువ, టీవీ రాజు గారు ఎక్కువ ఇచ్చారు, ఘటసాల మాస్టారు, ఘటసాల గారు ఎక్కువ ఇచ్చారు. ఆయన పాట ఆయనతో చేర్చి నేను పాడాను, ఇటంతా బంపర్ హిట్. ఓకే, అందరూ ఇచ్చారు నాకు. అప్పట్లో పాటలకి రెమ్యురేషన్ ఎలా ఉండేదండి, ఎంత ఇచ్చేవాళ్ళు? అది ఇప్పుడు తెలుసుకొని మీరు ఏం చేస్తారు? ఏమి చేయం, కానీ ఇప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకోవడానికి అసలు అది అది అక్కర్లేదు. ఇప్పుడు ఇందులో వచ్చి మీరు ఏం కావాలో అది ప్రశ్న. ఎంత డబ్బు తీసుకున్నానది మీకు అక్కర్లేదు? అక్కర్లేదు, కానీ బాలు గారు ఫస్ట్ రెమ్యురేషన్ ఇంత అని మనం రాసాం ఒకసారి. అలాగా ఆయనకి ఇష్టం, ఆయన చెప్పారు. అదే నాకు ఏదో నాకు ఏది వస్తుందో అది దేవుడు ఇచ్చిన వరం. అదే అంతే, నేను ఏం తీసుకున్నాను అది మీకు తెలియద్దు, ప్రజలకు తెలియద్దు. తెలియదు, అదే. ఓకే, ఏదో వచ్చాము ఇప్పుడు దాకా 63-64 ఇయర్స్ అయింది ఫీల్డ్కి వచ్చి. ఇప్పుడు వచ్చి నేను ఎంత తీసుకున్నాను అది అది ఎందుకు? అది కరెక్టే, అంటే రికార్డెడ్గా ఉండటం కోసం మనకి. అసలు అదంతా అక్కర్లేదు.